మార్కెట్లో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నా పేరు వలి. లైవ్ లో జాయిన్ అయ్యారు పొలిటికల్ ఎడిటర్ కట్టా కార్తిక్ కూడా. ఏసి ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి పేరు బలంగా వినిపిస్తోంది ఆంధ్రప్రదేశ్లో. ఎందుకంటే పోలింగ్ జరిగిన తర్వాత కూడా చాలా సందర్భాల్లో ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడిన సజ్జల రామకృష్ణారెడ్డి ఫలితాలు వచ్చిన తర్వాత అసలు కనపడకుండా పోయారు. ఇప్పుడు ఓడిపోయిన ఎమ్మెల్యేలందరూ కూడా మంత్రులందరూ కూడా సజ్జల రామకృష్ణారెడ్డి పేరే కనిపిస్తోంది. ఎందుకంటే వాళ్ళ ఇంటర్నల్గా వాళ్ళ పార్టీకి సంబంధించిన మీటింగ్స్లో మనం ఓడిపోవటానికి సజ్జల రామకృష్ణారెడ్డి కారణం, సజ్జల రామకృష్ణారెడ్డి ఒంటెత్తు పోగడం వల్లే పార్టీకి ఇలాంటి పరిస్థితి వచ్చింది, సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన చచ్చు సలహాల వల్లే పార్టీకి ఈ పరిస్థితి దాపురిచిందంటూ కామెంట్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా పార్టీ క్యాడర్ మొత్తం ఆయనకి వ్యతిరేకంగా మారిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. మనకు అందుతున్న సమాచారం ప్రకారం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫోన్ చేశారు సజ్జల రామకృష్ణారెడ్డికి, ఆయన లిఫ్ట్ చేయలేదు. సజ్జల భార్గవ రెడ్డికి కూడా ఫోన్ చేశారు, ఆయన కూడా రెస్పాండ్ కాని పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా అసలు బయటకు రావట్లేదు, ఫోన్లు రెస్పాండ్ కావట్లేదు. ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి, సజ్జల భార్గవ రెడ్డి తండ్రి కొడుకులు ఏమైపోయారు, ఎక్కడికి వెళ్ళిపోయారు, ఎందుకు మీడియా ముందు ఊగదంపుడు ఉపన్యాసాలు ఇచ్చేటటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి ఆయనకు ఎందుకు ఇప్పుడు బయటికి రావట్లేదు, ఏంటి కారణం అని చెప్పి పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తీవ్ర ఆగ్రహం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యక్తపరిచినట్లుగా కూడా మనకు సమాచారం వస్తుంది. సో దీని మీద కొంత మనం అనాలిసిస్ చేసే ప్రయత్నం చేద్దాం. కార్తీక్, సజ్జల రామకృష్ణారెడ్డి వ్యవహారం అంటే గతంలో ఆయన ప్రభుత్వ సలహాదారుగా ఉన్నప్పుడు ఏ రకమైనటువంటి వ్యవహారం నడిపించారు మనం చూసాం. ఇప్పుడు పూర్తిగా ఫలితాలు వ్యతిరేకంగా వచ్చేసరికి ఆయన ఎక్కడా కనిపించకపోయారు, పార్టీ క్యాడర్ మొత్తం కూడా ఆయనే కార్ని చేస్తూ దుమ్మెత్తి పోస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఎట్లా చూడాలి ఈ పరిణామాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో? వైసీపీ ఘోరంగా ఓడిపోయింది. 2019లో 151 సీట్లు 22 పార్లమెంటు సీట్లతోటి బ్రహ్మాండమైనటువంటి ఘనవిజయాన్ని సాధించినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ ఈ ఎన్నికల్లో మాత్రం ఘోర పరాజయాన్ని, పరాజయం అనే పదం కూడా చాలా తక్కువ అనుకుంటా, కేవలం 11 సీట్లకే పరిమితమైనటువంటి పరిస్థితి, 4 పార్లమెంటు స్థానాలకే పరిమితమైన పరిస్థితి. వైసీపీ కళలో కూడా ఊహించి ఉండదు ఈ పరిస్థితి వస్తుంది అంటుండే. ఆ పార్టీ పెట్టేప్పుడు 2014 67 అసెంబ్లీ స్థానాలు వస్తే, 2019లో 151 స్థానాలు వస్తే, మధ్యలో 5 ఎగిరిపోయి 11 అసెంబ్లీ స్థానాలు మిగిలిపోయిన పరిస్థితి ఉంది. అంటే అపోజిషన్ లీడర్గా కూడా జగన్మోహన్ రెడ్డి పనికి రానంత తీర్పు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇచ్చారు. ఇప్పుడు ఈ తీర్పుకి ఎవరిని బాధ్యులు చేయాలి? సహజంగా అయితే జగన్మోహన్ రెడ్డిని బాధ్యులు చేయాలి. అంటే ఇష్యూ సైడ్ ట్రాక్ చేయాలి అంటే ఏం చేయాలి? ఎవరినొక్కరిని బలిపశువు చేయాలి. దానికి సజ్జల రామకృష్ణారెడ్డి బలిపశువు చేస్తున్నారని ఒక అనుమానం కలుగుతూ ఉంది. ఎందుకంటే వైసీపీ మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ప్రెస్ మీట్ నుంచి స్టార్ట్ అయింది వైసీపీ రాజకీయ ప్రస్థానం. తర్వాత ఈ కేతిరెడ్డి స్పందించాడు, తర్వాత ఇవాళ పాండ్య మాజీ ఎమ్మెల్యే స్పందించడం జరిగింది. సో అనేక మంది స్పందిస్తున్నారు. ఈ స్పందిస్తూ ఏం చెప్తున్నారు వాళ్ళు? సజ్జల రామకృష్ణారెడ్డి యొక్క తప్పు నిర్ణయాల ఫలితంగానే పార్టీ నాశనం అయిపోయింది, ముఖ్యమంత్రి అందుబాటులో లేకపోవడం వల్ల ముఖ్యమంత్రితో ప్రతి విషయాన్ని సంప్రదించే అవకాశం లేకుండా మధ్యలో సజ్జల అడ్డుగోడగా ఉండటం వల్లనే పార్టీ నాశనం అయిపోయింది. ఆయన తప్పుడు సలహాల వల్లే, ఆయన తప్పుడు చర్యల వల్లే, ఆయన తప్పుడు నిర్ణయాల వల్లే ఇలా మాట్లాడుకుంటూ పోతూ ఉన్నారు. కానీ నేను ఒక విషయం క్లారిటీగా అడగదలుచుకున్నా, నిజానికి సజ్జల రామకృష్ణారెడ్డి లేదా ఆయన కొడుకు మాత్రమే బలిపశువులు అయితే వాళ్ళే పార్టీ నష్టానికో లేదా ఓటమికో కారణం అయితే జగన్మోహన్ రెడ్డి ఎవరు? జగన్మోహన్ రెడ్డి అప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీకి చేటు చేస్తున్నాడు అన్న విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గమనించలేకపోయాడా? అంటే ఆయన పార్టీ ప్రెసిడెంట్గా ముఖ్యమంత్రిగా పనికిరాని వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి ఉన్నాడా? పార్టీని ప్రభుత్వాన్ని సజ్జల రామకృష్ణారెడ్డి నడిపించాడా? అంటే జగన్మోహన్ రెడ్డి చేతిలో పార్టీ ప్రభుత్వం ఏమీ లేదా? మొత్తం సజ్జలే ముఖ్యమంత్రిగా ఉన్నాడా? సజ్జలే పార్టీ ప్రెసిడెంట్గా ఉన్నాడా? సజ్జలే మొత్తం నిర్ణయాలు తీసుకున్నాడా? అంటే జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర లేదా భారతీ గారి పాత్ర ఏమీ లేదా? ఇదంతా కూడా భారతీ గారిను జగన్మోహన్ రెడ్డి గారిని సేవ్ చేయడం కోసం, వాళ్ళకేమీ తెలియదు మొత్తం సజ్జల చేశారని చెప్పడం కోసం చేస్తున్నటువంటి ఎత్తుగడ. నిజమే, ఆ రోజు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్ మీట్ పెట్టట్లేదు, ఆ రోజు సజ్జల రామకృష్ణారెడ్డి గారి అబ్బాయి అలా అందుబాటులో లేడు, వాళ్ళు ఎక్కడున్నారో తెలియదు, ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్లో చేసే పరిస్థితి ఉంది. కానీ వాళ్ళు ఎక్కడున్నారో నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రం తెలుసు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నేను ఒక విషయాన్ని క్లారిటీగా స్ట్రైట్గా తెలుసుకున్నాను, నిజానికి సజ్జల రామకృష్ణారెడ్డి గారి వల్లే పార్టీ ఓడిపోయింది, అదే నిజం అనుకుందాం. మరి ఈ విషయాన్ని ఎమ్మెల్యేలు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టే జక్కంపూడి రాజా అయినా ఇంకొకరైనా కేతిరెడ్డి అయినా ఇంకొకరైనా ఆ డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారి గతంలో ఎందుకు కన్వే చేయలేకపోయారు? అంటే వీళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు అపాయింట్ దక్కలేదనే కదా. జగన్మోహన్ రెడ్డి గారితో ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎమ్మెల్సీలు, సామాన్య ప్రజలు పక్కన పెట్టండి, వైఎస్ఆర్సీపీ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులకే అవకాశం లేదు, మాట్లాడే అవకాశం లేదు, మొత్తం సజ్జల రామకృష్ణారెడ్డి చెక్కబెట్టేవాడని అర్థం. అంటే కనీసం ఈ ఎమ్మెల్యేలని, మంత్రులని, ఎమ్మెల్సీలు కూడా కలవకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు 5 సంవత్సరాలు? ఆయన
తాడేపల్లి ప్యాలెస్లో నిద్రపోయారా? లేదంటే ఇంకెవరన్నా పోయినసారి వాళ్ళ బాబాయ్ హత్యకు ప్లాన్ చేసినట్టు ఇంకెవరు దానికోసం ఏదైనా ప్లాన్ చేశారా? ఇంకేదైనా కుట్ర కోణానికి ప్లాన్ చేశారా? అంటే ఏమి అనుకోవాలి, ఎలా అనుకోవాలి? అంటే ప్రతి మూడు నెలలకు ఒకసారి, ఆరు నెలలకు ఒకసారి గడప గడపకు కార్యక్రమానికి సంబంధించి రివ్యూ మీటింగ్లు కూడా పెట్టారు కదా కార్తీక్. ఆ రివ్యూ మీటింగ్స్లో వాస్తవ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, మేము ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ఎలాంటి స్పందన వస్తుంది, రివ్యూలు చేశారు కదా, ఎవరైతే సరిగా పనిచేయట్లేదు, ఎవరైతే ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయట్లేదు, సో వాళ్ళని కూడా వారించిన పరిస్థితి, హెచ్చరించిన పరిస్థితి కూడా ఉంది కదా, దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? ఎస్, నిజమే అనుకుందాం. ఆ విషయానికి మీరు చెప్పిన వ్యాలిడ్ పాయింట్. వాస్తవానికి ప్రతి మూడు నెలలకు ఒకసారి రివ్యూ మీటింగ్స్ పెట్టారు, కనీసం ఆరు నెలలకు ఒకసారి ఒక మీటింగ్ పెట్టాడు. గడప గడప ప్రోగ్రామ్ ఎలా ఉందో రివ్యూ చేసే ప్రయత్నిస్తారు. ఆ రివ్యూలో కూడా వన్ సైడ్ కదా, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడతారు, ఎమ్మెల్యేలు వింటారు. ఎమ్మెల్యే నుంచి అభిప్రాయం తీసుకునే అవకాశం ఏమైనా ఉందా? ఎమ్మెల్యేలు ఎవరెవరు గడప గడపకు పోవట్లేదు, సత్యరామ కృష్ణారెడ్డి గారు ఒక రిపోర్ట్ తయారు చేస్తారు, రిపోర్ట్ మీద మాత్రమే రివ్యూ చేస్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలు తప్ప, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం తప్ప ఎమ్మెల్యేలకు మాట్లాడే అవకాశం ఉండి ఉంటే, ఎమ్మెల్యేలు కలిసే అవకాశం ఉండి ఉంటే, ఎమ్మెల్యేలకు తమ భావాలని మనోభావాలని షేర్ చేసుకునే అవకాశం ఉండి ఉంటే ఇలా ఉండేది కాదు పరిస్థితిగా. అంటే ఆ పార్టీ అన్డెమోక్రటిక్గా నడిచింది, ప్రజాస్వామ్యం లేకుండా నడిచింది, ఒక నియంత పరిపాలన 5 సంవత్సరాల కాలంలో జరిగింది. విషయం, ఒక ఎమ్మెల్యే అబ్దుల్ కడ మాట్లాడింది, అబ్దుల్ కడ ఏంది చాలా మంది బహిరంగంగా ఇప్పుడు చెప్తూ ఉన్నారు, అసలు ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ప్రభుత్వంలో ఉన్నది ఇద్దరే ఇద్దరు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కుతారు, ఇక్కడ ఇంప్లిమెంట్ చేసేది వాలంటీర్లు. ఇప్పుడు రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులకి, ఎమ్మెల్యేలకి, మంత్రులకి అసలు పూర్తిగా అధికారాలు లేకుండా పోయాయి. అక్కడ జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కుతారు, ఇక్కడ వాలంటీర్లు పంచుతారు, మిగతా వ్యవస్థ మొత్తం నిర్వీర్యం అయిపోయింది, అందుకే ఇలాంటి ఫలితాలు వచ్చాయంటారు. ఏమంటారు? ఎస్, సర్పంచ్ వ్యవస్థ నుంచి మొదలుకొని ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి, వీరందరికీ ఏ రకమైనటువంటి ప్రాధాన్యత లేదు. అది ప్రభుత్వంలో లేదు, ఇది పార్టీలోనూ లేదు. పార్టీలో కూడా అన్ని వ్యవహారాల మీద జగన్మోహన్ రెడ్డి కోటరైగా ఉన్నటువంటి సజ్జన రామకృష్ణారెడ్డి గారు ప్రెస్ మీటింగ్ పెడతారు. కానీ నేను చెప్తా ఉన్నాను, ఇవాళ సజ్జన రామకృష్ణారెడ్డి గారిని భదనం చేస్తున్నారేమో కానీ, సజ్జన రామకృష్ణారెడ్డి గారిని కారణాలు చేస్తున్నారేమో కానీ, మొత్తం అంతిమంగా ఖచ్చితంగా ఈ ఓటమికి బాధ్యత వహించాల్సింది జగన్మోహన్ రెడ్డి గారే. జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకే సజ్జన రామకృష్ణారెడ్డి గారు ప్రెస్ మీట్ పెడతారు. జీవీడీ గారు రాసిచ్చిన స్క్రిప్టే జగన్మోహన్ రెడ్డి గారైనా, సజ్జన రామకృష్ణారెడ్డి గారైనా చెప్తారు. దాని మీద జగన్ గారు సంతకం ఉన్న తర్వాత మాత్రమే సజ్జన రామకృష్ణారెడ్డి గారు మాట్లాడతారు. నిజంగా సజ్జన రామకృష్ణారెడ్డి గారు జగన్మోహన్ రెడ్డిని మించి ప్రెస్ మీట్ పెడితే, జగన్మోహన్ రెడ్డి గారు తెలియకుండా నిర్ణయాలు తీసుకుంటే, ఖచ్చితంగా ఆయన ఎప్పుడో సీఎం సలహాదారిగా లేదా పార్టీ జనరల్ సెక్రటరీగా పోస్ట్ పీకేసి ఉండేవాళ్ళు. ఆ జగన్మోహన్ రెడ్డి గారు సొంత పార్టీ కదా, చెలినే పక్కన పెట్టిన వాళ్ళు, తలనే వదిలేసిన వాళ్ళు, కేవలం ఒక సలహాదారుని పట్టుకొని పీకేయరు అని చెప్పేసి అనుకోలేం కదా, ఖచ్చితంగా పీకేసి ఉండేవాళ్ళు. ఇది జగన్మోహన్ రెడ్డి గారి వైఫల్యం. జగన్మోహన్ రెడ్డి గారు తన పరిపాలన కారణంగా, తన నియంతృత్వం కారణంగా, తన అన్డెమోక్రటిక్ నిర్ణయాల ఫలితంగా, కేవలం ఒక నిరంకుశవాదిగా చేసినటువంటి నిర్ణయాల ఫలితంగానే జరిగినటువంటిది. ఇది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి వైఫల్యం తప్ప వేరొకరిది కాదు. జగన్మోహన్ రెడ్డి సేవ్ చేయడం కోసం సజ్జన రామకృష్ణారెడ్డి బలిపశం చేస్తున్నారు, కానీ ఇది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి వైఫల్యం. ఇంకొక విషయం కూడా చెప్తా, నేను చాలా క్లియర్గా గత కొన్నాళ్ళ క్రితమే, ఎప్పుడైతే ఎమ్మెల్యేల మీద మీకు గ్రాఫ్లు సరిగా లేదు, మీ మీద వ్యతిరేకతుంది మీ నిజవర్గాల్లో అని చెప్పేసి షెప్లింగ్ చేస్తూ ఉన్నాడో, కొంతమంది ఎమ్మెల్యే టికెట్ నిరాకరిస్తూ ఉన్నాడు, ఒక జిల్లా నుంచి ఇంకో జిల్లాకి మంత్రులను కూడా పంపిస్తూ ఉన్నాడు. ఆ రోజు చెప్పాను, ఇది తొగ్గులకు నిర్ణయం. ఒకప్పుడు పిచ్చి తొగ్గులకుని మన చరిత్రలో చదువుకోవడం తప్ప చూసింది లేదు. ఇవాళ చూస్తూ ఉన్నాం, ఇది ఖచ్చితంగా తొగ్గులకు నిర్ణయం. ఎట తొగ్గులకు నిర్ణయం చెప్తున్నానంటే, ఒక చాట చల్లని రూపాయి ఇంకో చాట పంపిస్తే చెల్లిద్దా? రెండోది, కొత్త నిజవర్గానికి పోయి అక్కడ క్యాడర్ ఎవరు, అక్కడ మన మనిషి ఎవరు, పరాయి మనిషి ఎవడు, ఎవడు మంచోడు, ఎవడు చెడ్డోడు, ఎవడు మన కోసం పనిచేసేవాడు, ఎవరు ఊళ్ళో ప్రభావం చూపగలిగినోడు తెలుసుకోవడానికే కొంత టైం పట్టింది. ఎన్నికల నోటిఫికేషన్ అంటే కొన్ని రోజుల ముందు పోయి, కొత్త నియోజకానిపై ఇప్పుడు మేరుకు నాగార్జున ఉన్నాడు, గుంటూరు జిల్లా నుంచి ప్రకాశం జిల్లాకు పంపించారు, గుంటూరు జిల్లాలో ఆ వేమూరు నియోజకవర్గంలో ఆయన పనికి రాడు, ఆయనకు వ్యతిరేకత ఉందని చెప్పేసి ప్రకాశం జిల్లాకు పంపించారు. ఆ ప్రకాశం జిల్లా పోయి, ఎవడు మన పార్టీ కార్యకర్త, ఎవడు మన నాయకుడు, ఎవడు ఊళ్ళో ప్రభావం చూపిస్తాడు, ఎవడి మాటను మనం వినాలి, ఎవడి మాటను వినొద్దాం తెలుసుకోవడానికే పట్టింది కదా కొంత టైం. మరి ఆ టైంలో అక్కడ ఆయన జగన్మోహన్ రెడ్డి గారు కేవలం ఐపాక్నే నమ్ముకున్నారు, అక్కడ నియోజకవర్గంలో ప్రజల అభిప్రాయాలు అసలు పరిగణలోకి తీసుకోలేదు. ఐపాక్ చెప్పింది మేము మార్చేసాం అన్నట్టుగా వ్యవహరించారు కదా. అది ఐపాక్ కాదండి, కేవలం జేపాక్. జగన్ ఆలోచన ఆయనకు వ్యతిరేకంగా చెప్తే వినయ మనసత్వం కాదు కాబట్టి, ఆయనకు వ్యతిరేకంగా చెప్తే ఊరుకోడు కోపిస్తే ఐపాక్ టీముని సభ్యులను కూడా మార్చేస్తాడనేటువంటి బాధతోటి వాళ్ళు ఏదో రిపోర్ట్ ఇచ్చారు. సహజంగా మీకు ఒక జోక్ చెప్తాను,
ఎన్నికలు ముగిశాయి, ఐపాక్ కార్యకర్త జగన్మోహన్ రెడ్డి గారు భేటీ అయ్యారు. ఐపాక్ కార్యకర్తలకి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారా? జగన్మోహన్ రెడ్డి గారికి ఏంటి రిపోర్ట్ అనేది ఐపాక్ కార్యకర్తలు చెప్తారా? మరేంది పార్టీ కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి గారు ఉపన్యాసం ఇస్తే ఆ జగన్ రెడ్డి గారి ఉపన్యాసాన్ని 1 మినిట్ కట్ చేసి బయటకు వదలటం ఏంటి అనే కామెడీగా మీకు అనిపించట్లేదా? సహజంగా అట్టే ఎన్నికలు జరిగాయి, ఎక్కడెక్కడ గెలవగలుగుతున్నాము, ఏ అభ్యర్థులు గెలవగలుగుతున్నారో ఐపాక్ సభ్యులు జగన్మోహన్ రెడ్డికి రిపోర్ట్ ఇవ్వాలి. అంతేగా జరగాల్సింది. కానీ దానికి భిన్నంగా జగన్మోహన్ రెడ్డి ఉపన్యాసం ఇస్తూ ఐపాక్ కార్యకర్తలు వినటం, నినాదాలు చేయటం, అదే పార్టీ మీటింగా ఒక స్ట్రాటజీ మీటింగ్గా జరిగింది. ఆ స్ట్రాటజీ మీటింగ్లో జగన్మోహన్ రెడ్డి కాదుగా ప్రసంగించాల్సింది, ఐపాక్ కార్యకర్తగా మాట్లాడాల్సింది. అంతేనే ఆ పార్టీలో పరిస్థితి ఏ రకంగా ఉంది అంతా జగన్మోహన్ రెడ్డి చుట్టూ జరిగింది. మొత్తం ఓటమికి జగన్మోహన్ రెడ్డి బాధ్యుడు. వైసీపీ అధ్యక్ష పదవికి జగన్మోహన్ రెడ్డి రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆయన చేతుల్లో ఉంటే పార్టీకి సేపు కాదు, ఆ పార్టీ కింద బతికేటువంటి నాయకులకు సేపు కాదు, ఆ పార్టీ ఎజెండా కింద రాజశేఖర రెడ్డి గారి మీద అభిమానంతో పనిచేసే కార్యకర్తలకు నాయకులకి మంచిది కాదు. ఖచ్చితంగా ఈ మొత్తం ఓటమికి బాధ్యత వహించి జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలనేటువంటి డిమాండ్ రాకుండా చేయడం కోసం, ఆ డిమాండ్ లేకుండా చేయడం కోసం, లేదు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన గురించి ఆ సొంత పార్టీ మాజీ ఎమ్మెల్యేలు ఎవరైనా బ్యాడ్గా మాట్లాడతారని భయంతో ముందుకు ముందే తననుకున్న మనుషులతోటి సజ్జల రామకృష్ణారెడ్డి మీదకి మొత్తం నేరాన్ని మోవే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆయన కూడా జగన్మోహన్ రెడ్డి గారు రాసిచ్చి స్క్రిప్ట్ ప్రకారం కనపడకుండా పోయి ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టాడు, కానీ బయటకు మాత్రం వదులుతున్నారు. జగన్మోహన్ రెడ్డి సజ్జల రామకృష్ణ మీద సీరియస్గా ఉన్నాడు, ఆయన తిట్టాడు, ఆయన ఫోన్ చేయాలని చూస్తే ఆయన ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, లేదు ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టాడు అని చెప్తా ఉన్నారు. కాదు, జగన్మోహన్ రెడ్డి గారు జరిగిన గురకరాయి జాడ ఎంత నిజమో సజ్జల రామకృష్ణారెడ్డి గారు కనపడటం లేదు, కావాలని పార్టీ వదిలేసిపోయాడు అంతే అంతే నిజం. సజ్జల రామకృష్ణారెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారు దాసించారు, కేవలం ఆయన మీద అపవాదులు మోపుతూ ఉన్నారు. ఆయనే మొత్తం నేరాలకు, మొత్తం మోసాలకు, మొత్తం పార్టీ నష్టపోవడానికి, పార్టీ ఓటమికి కారణం అనేటువంటి విషయాన్ని పార్టీ నాయకుల ద్వారా చెప్పిస్తూ ఉన్నారు. కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని, భారతీ గారిని రక్షించడం కోసం, వాళ్ళ మీద విమర్శలు రాకుండా చేయడం కోసం, వాళ్ళని బాధ్యులను చేయకుండా ఉండటం కోసం. మీకు నేను ఒక ఉదాహరణ చెప్తాను. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే రాహుల్ గాంధీ తన అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు పోయినసారి ఎన్నికలప్పుడు. అదే దమ్మున్న నాయకత్వం, సరే ఓడిపోవచ్చు, ఎన్నికలు సహజంగా అన్ని రాజకీయ పార్టీలు ఓటములు గెలుపుంటాయి. ఈరోజు వరకు పవన్ రాహుల్ గాంధీ గెలిచిందే లేదు సరిగా, మొన్నటి కావాలి 2 సార్లు పోటీ చేస్తారు, 2 సార్లు ఎంపీ గెలిచాడు. కానీ ఆయన కూడా తన ఇవాళ ఆయన ఏదో పప్పో గిప్పో ఏదో అంటుంటారు కదా, ఆయన కూడా నేను సవాలు స్వీకరిస్తానే పరిస్థితిలో ఉన్నారు. కానీ అంతకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఎవరో ఓడిపోలేదండి, పవన్ కళ్యాణ్ 2 చోట్ల పోటీ చేస్తే 2 చోట్ల ఓడిపోయాడు, కానీ జనంలోనే ఉన్నాడుగా, గెలిచి చూపించాడుగా. ఇవాళ మంగళగిరిలో నారలోకేసి ఓడిపోయినా జనంలోనే ఉన్నాడుగా, తన ఓటమికి తనే బాధ్యత వహించాడు కదా, ఇలా గెలిచి చూపించాడు కదా, చాలా పెద్ద యూజ్ మెజార్టీతో గెలిచి చూపించాడు కదా. దమ్ముంటే అలా ఉండాలి, ప్రజల్లో ఉండాలి. ఇంకెవరినో బదనాం చేసే పని, ఇంకెవరినో నష్టపరిచే పని, ఇంకెవరికో బాధ్యత అప్పచెప్పే పని చేయకూడదు అనేటువంటిది నా ఉద్దేశం. యా, సో అదే మొత్తానికి సజ్జల రామకృష్ణారెడ్డి కనిపించకపోవటానికి కారణం తనే దాచేసి పూర్తిగా బలి పశువు చేసే కుట్ర జరుగుతుందని చెప్పి పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. సో నియోజకవర్గాల్లో ప్రతి చోట కూడా సజ్జల రామకృష్ణారెడ్డి వల్లే ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఓటమి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలైందని చెప్పి ప్రచారం జరుగుతుంది. సో ముఖ్యంగా ఇటు ఐపీఏకు ఇటు వాలంటీర్ వ్యవస్థే తప్ప వైసీపీ ప్రభుత్వంలో రాజ్యమేలింది. అక్కడ బటన్ నొక్కుతారు, ఇక్కడ వాలంటీర్లు పనిచేస్తారు, ఇక్కడ మామూలుగా ఈ మధ్యలో ఉన్నటువంటి వ్యవస్థలన్నీ కూడా నిర్వీర్యం అయిపోయినాయి. ఎమ్మెల్యేలుగా మంత్రులుగా కనీసం మాకు విలువ లేకుండా పోయింది, అలాంటి పరిస్థితి ఉంది కాబట్టి ఓడిపోయినటువంటి పరిస్థితి అని చెప్పి పెద్ద ఎత్తున ప్రస్తుతం వార్త హల్చల్ చేస్తుంది. అయితే సజ్జల రామకృష్ణారెడ్డి ఇప్పటికైనా బయటకు వచ్చి మాట్లాడాలి, ఫలితాల మీద రెస్పాండ్ అవ్వాలని చెప్పి ఒకవైపు ఒక వర్గం డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో చూద్దాం ఆయన ఇంకా ఎంతకాలానికి బయటకు వస్తారు, ఎంతకాలానికి స్పందిస్తారు, తర్వాత పరిణామాలు కూడా మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ.